జి హేమంత్ గారు రాసిన వాసవి 2వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి, కనీసం 20 లైక్లైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? 2వ మరో అరగంట కల్లా వచ్చాడు గోవిందరావు. అన్నయ్య వచ్చాడు నాన్న, సెలెక్ట్ అయ్యాట, వచ్చే వారం జాయినింగ్ అవ్వాలట, కాఫీ అందిస్తూనే చెప్పింది. వచ్చిందా అమ్మా పోని? భగవంతుడు ఈ విధంగానైనా సహాయం చేశాడు, వెంటనే పోయి చేయారు మనం. ఇంకా ఈ ఊళ్ళోనే ఉండి నాకు చావడానికి కూడా చోటు లేకుండా చేయొద్దను. నీళ్లు గిరుక్కుని తిరుగుతుండగా మొహం పక్కకు తిప్పేసుకున్నాడు బాధగా. కన్న నేరానికి ఇంకెన్ని అనుభవించాలో. మీ అమ్మకు జ్వరం తగ్గిందా? దానికి అదే ప్రతిఫలం ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు. తల్లి మంచాన పడడంతో తండ్రికి బాగా చేరువైపోయింది. అది వరకటి భయం బాగా తగ్గిపోయింది. తగ్గింది నాన్న, కానీ మనోవ్యాధికి మందేమిటి? నెమ్మదిగా అంది. అవునమ్మా అవును, ఏనాడైనా దాని ఒంటి మీద చెయ్యేసానా? నావి పాపిష్టి చేతులమ్మా, అదే దాని బాధ. నాకు తెలుసమ్మా, పద అంటూ భార్య పడుకున్న గదిలోకి వచ్చారు. తండ్రి కూతుళ్ళు రావడం చూసి అటు తిరిగిపోయింది వాసవి. తండ్రిని అక్కడే వదిలి ఒంటిట్లోకి వెళ్ళిపోయింది జానకి. ఇంకా నన్ను క్షమించలేవా? ఈ శిక్ష చాలు జానకి. ఈ సమయంలో నువ్వు మాటలు మానేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి శిక్షిస్తున్నావా? వాడికి ఉద్యోగం వచ్చింది భగవంతుని దయవల్ల. వాడిదారును వాడు పోతాడు, ఇక ఆ ఇద్దరి చదువులైపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అంతా ఎవరి దారి వాళ్ళు చూసుకునేవాళ్ళే. ఆఖరికి నాకు నువ్వు, నీకు నేను మిగులుతాం. నన్ను దూరం చేయకు జానకి. అంతవరకు నిగ్రహించుకున్న దుఃఖం పెళ్ళుబికింది. భార్య చేతిని కళ్ళకు అడ్డం పెట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసరికి జానకమ్మ నేరైపోయింది. అంతవరకు కళ్ళ నుండి ముత్యాలు రాలుస్తున్న జానకమ్మ ఒక్కసారి ఇటు తిరిగి, చాచా మీరేమిటి ఏడవడం ఏంటి? ఊరుకోండి, ఈ వయసులో మనకి రాత రాశాడు భగవంతుడు. మీ మీద నాకేం కోపం లేదు, మీరు కాకపోతే నన్ను ఎవరండి దండిస్తారు? వాడి గురించే నాకు బాధ. తన చేయి పట్టుకున్న భర్త చేతిని పట్టుకొని ఊరడించసాగింది. అమ్మా బార్లీ ఇదిగో అంటూ వాసవి వచ్చేసరికి భార్య చెయ్యి వదిలి లేచాడు గోవిందర. ఆ మర్నాడు పచ్చని తిని లేచి కొంచెం తిరుగుతున్న జానకమ్మ గోపాలం ప్రయాణానికి కావలసినవన్నీ జాగ్రత్తగా సర్దింది. అంత నీరసంలోను, బాబు ఆరోగ్యం జాగ్రత్త, హోటల్ మెతుకులు ఎలా కతుకుతావో ఏమో నాయన, ఇంటి పరిస్థితి నీకు తెలుసు, ఏమీ చెప్పక్కర్లేదు. కానీ మా నోరు ఊరుకోదు కదా, నిన్ను దండించే అధికారం మాకెన్నడూ లేదు. ఆ పైన నీ ఇష్టం. ఊరగాయ పచ్చళ్ళు బ్యాగ్లో సర్దుతూ పక్కనే బట్టలు సర్దుకుంటున్న కొడుక్కి మొరపెట్టుకుంది. నాకంతగా చెప్పాలటమ్మా, నాకా మాత్రం తెలీదా? అందుకే నాన్నని ఇబ్బంది పెట్టడం దేనికని, ప్రయాణం ఖర్చులకని రాంబాబుని అడిగి తీసుకున్నాను. జీతం అందగానే పంపిస్తాను. వాసవి భోజనం అయిందా? టైం అయిపోతుంది, కొంచెం విసుగ్గానే అన్నాడు. ఈ 4-5 రోజుల నుంచి మాట్లాడలేకపోయినా తండ్రి మనసు ఉండబట్టలేక సెలవు పెట్టి వచ్చేశాడు గోవిందరావు. కొడుకు వెంట స్టేషన్కి వెళ్ళాడు 2 మైళ్ళు నడిచి. ఎందుకు నాన్న మళ్ళీ నడకదండగా అంటున్నా వినిపించుకోకుండా. గోపాలం నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుడు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పుడు కలుగుతుంది సంతోషం. అటువంటి సంతోషం ఎవడు అనుభవిస్తాడో వాడే ధన్యుడు. అది గుర్తుంచుకుంటే చాలు. కన్నీటి పొరల మధ్య వీడ్కోలు పుచ్చుకున్నాడు. ఎన్నడూ లేనిది గోపాలన్ గారో చాలా బాధ అనిపించింది. తల్లి తండ్రి చెల్లెల మీద ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. ప్లాట్ఫామ్ మీద నిలబడి దూరమైపోయిన తండ్రిని చూస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి. క్రోధాద్భవతి సమ్మోహన అనే గీతలోని శ్లోక సారాంశం చెప్పాడు మనుజుడు. శబ్దాది విషయములను చింతించుట వలన ఆ విషయ మూలం దాసక్తి జనించుచున్నది, ఆసక్తి వలన దానియందు కోరిక కలుగుచున్నది, ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది, కోపం వలన అవివేకం, అవివేకం వలన మరపు, మరపు వలన బుద్ధి నాశనం. ఇవన్నీ వరుసగా వచ్చుచున్నవి. చివరకు బుద్ధి నాశనం వల్ల పూర్తిగా చెడిపోచున్నాడు. గంభీరమైన గొంతుతో గీత చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్తూ ఉంటే అందరూ తన్మయిలై వింటున్నారు. ప్రతిరోజు పడుకోబోయే ముందు జరిగే కార్యక్రమం అది. పగలంతా కూలీనాలి చేసుకుని వచ్చి సాయంత్రం అయ్యేసరికి అంతా ఉడకబెట్టుకొని కడుపు నింపుకునేసరికి గోవిందరావు కంఠం వినబడుతుంది. దాంతో ముసుగు తన్నిన వాళ్ళంతా లేచొచ్చి అతని చుట్టూ చేరతారు. ఒక్కో రోజు రాత్రి 12 కూడా దాటిపోతుంది.
చదువాపి పుస్తకం మూసి కళ్ళద్దాలు తుడిచిపెట్టాడు. అంతా ఎవరిదారిన వారు సెలవు పుచ్చుకున్నారు. ఏం పోలయ్యా అన్నాడు ఇంకా అక్కడే కూర్చున్నవాణ్ణి చూసి. ఏం లేదు బాబు, అదే దాని సంగతి ఏం బాగాలేదు. 3 రోజులు బట్టి తిండి తెప్ప నేకుండా పడుంది. ఇప్పుడికిప్పుడే తెమ్మంటే మేం మాత్రం ఎక్కడ తేగలము. పక్కనే ఏడిసింది గాందా, ఎక్కడో అయితే సత్తే సావని అని ఒగ్గేద్దును చిరాగ్గా అన్నాడు. అవునరా మరి, ఆ కట్నాల డబ్బు రాగానే ఇచ్చేస్తామంటేనే కదా అది ఇచ్చింది. మరి పెళ్ళై 3 ఏళ్ళైంది, ఆ డబ్బు కాస్త ఖర్చు పెట్టేసుకున్నారు. ఇహ మీకెప్పుడు అంత డబ్బు కూడుకుంటుంది, ఎప్పుడు విడిపించేస్తారు? దానికి అదే కదా ఆధారం. అడగదు మరి, 4 చివాట్లు వేసేసరికి అదేంటి బాబయ్య అలాగంటారు. ఆ డబ్బు పందిరి ఖర్చులకి, వచ్చిన వాళ్ళు తాగడానికి ఖర్చు అయిపోనాది. మావేటి చేశాం, వచ్చిన వాళ్ళకి సారా నీళ్ళిప్పించకపోతే ఏం పెళ్లి చేశాడురా అని నన్నే 4 మాటలు అంటారు. ఏదో మరి, కుళ్ళు రోజులు వచ్చాయి గందా, కూడబెట్టి ఇచ్చేస్తా. మీరే చెప్పండి బాబయ్య, అలాగ తిండి తిప్పలు లేకుండా గడపలో కూకుంటే మాకెలాగ ముద్ద దిగుతుంది బాబు, తిట్టుకొని కూకుంటుంది. మీరే చెప్పండి బాబు. అలాగేలే, పొద్దున్న కబురు చేస్తాలే, పోని నువ్వే రమ్మని చెప్పు. నాను మాట్లాడు బాబయ్య, దానికి ఎక్కడిది, అదంతా నాను ఎట్టిందే కదా, దానికి అంత ఇదేటంట. అలా అంటే ఒప్పుకోను, అప్పుడు నీ మోజు కొద్దీ పెట్టావు, ఇప్పుడు ఇచ్చేయమంటావా? సరేలే, నేను కబురు చేస్తాలే చెప్పి వాడిని పంపించేసి లోపలికి వచ్చేసరికి తల్లి కూతుర్లు పడుకున్నారు. అప్పుడే తెలియవచ్చిన జానకమ్మ లేచి తలుపు వేసి వచ్చి మళ్ళీ పడుకుంది. పెద్దదాని బాధ్యత వదిలిపోయింది. ఇక ఈ వాసవి సంగతి చూడాలి, దీనికేదో 2 అక్షింతలు వేస్తేనే బాధ్యత తీరిపోతుందండి. పరమేశ్వర, నాకు ఈ సంబంధాల నుండి విముక్తి ఎప్పుడు కలిగిస్తావో నిశ్శబ్దంగా ప్రార్థించుకుంటూ నిద్రలోకి జారిపోయాడు గోవిందరావు. ఏమే సీతాలు, భోజనం మానేశావట, నీకే ఆరోగ్యం పాడైపోతుంది, ఏదో చూసుకుని ఇచ్చేస్తారు. మరీ అంత అల్లరి పెట్టేస్తే ఎలాగే, ఆ సచ్చినోడే చెప్పాడా? మీరే చెప్పండి పంతులు గారు, వీళ్ళు డబ్బు అందగానే ఎడిపిస్తాము అన్నారు, ఇప్పుడు ఈ గతి గతినేదు, ఇంకా వాళ్ళు ఎట్టిస్తారు? ఆకలి కంటే భగవంతుడిచ్చిన గుంటలున్నారు, నాకెవరున్నారు బాబు? మీ మాట తీయలేక ఇచ్చాను కానీ బాబు, నేనే నా ఇల్లు దగ్గర కరణాల దగ్గర పంచాయతీ ఎట్టించలేను. మీరే ఏదోలాగా ఇప్పించేలాగా చెయ్యాలా, నేను లేకపోతే తాగిన గంజి వంట పట్టదు పంతులు గోరు అని తెగేసి చెప్పేసరికి నేనందుకు మధ్యలో పడ్డానరా భగవంతుడా అని నెత్తు కొట్టుకుని సరేలే వెళ్ళు అని దాన్ని పంపించేసరికి తాతలు దిగొచ్చారు. నాన్న, అక్క దగ్గర నుంచి అన్నయ్య దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి అంటూ 2 ఉత్తరాలు అందించింది వాసవి. రాధ క్షేమ సమాచారాలు తెలుపుతూ బాబు ముచ్చట్లు రాసింది. అందులో వాసవికి ఉత్తరం రాసి పెట్టింది, దాని నిండా బాబు సంగతులే, ఆఖరున రమ్మని వ్రాసింది. తండ్రి లేఖలో కూడా వాసవిని తప్పకుండా పంపించవలసిందని రాసింది. గోపాలం రూమ్ దొరికినట్టు, అంతా బాగున్నట్టు, కాకపోతే భోజనానికి ఇబ్బందిగా ఉందని రాశాడు. నిజమే, హోటల్ భోజనం అలవాటు లేక కష్టంగానే ఉంటుంది. మరి వాళ్ళు ఎలాగో తొందరపడుతున్నారు, కనుక పెళ్లి చేసేస్తే బాగుంటుంది, వాడికి భోజనం చిరాకు ఉండదు, కానీ అక్కడ సంసారం పెడితే వాడి జీతం వాడికే చాలదు, ఇంకేం పంపుతాడు, ఎవరి స్వార్థం వాళ్ళది. అలాగని అన్నాళ్ళు ఊరుకుంటావు, మనసు ఎదురు తిరిగింది. తర్వాత ఆలోచించొచ్చులే, గోవిందరావు ఆలోచనలు సాగిపోవడం, వెంకట్రావు గుమ్మంలో అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. ఏం బావా, అంత బాగున్నారా అంటూ వరండాలోనే పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. ప్రయాణం బడలిక తీర్చుకుంటూ తానాగిన వాడాగేట్టు లేడు, అప్పుడే ఎలా ఊడిపడ్డాడు అని అనుకుంటూ, ఆ బాగున్నావు ఇప్పటికీ, ఏమిటి ఇంత అకస్మాత్తుగా ఊడిపడ్డావు అన్నాడు నవ్వుతూ. ఏముంది, ఆడపిల్ల గలవాణ్ణి నేను, మగపిల్లాడి తండ్రివి నువ్వు, అయ్యే వరకు ఎన్నిసార్లైనా తిరగాలి, మరి అయిపోయాక నా కొడుకు కోసం నీ కాళ్ళు పట్టుకొని నేను తిరగాలి. ఏమంటావు బాబా, అంతేనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఏమన్నయ్యా, అంత బాగున్నారా, రాజ్యం బాగుందా అంటూ నీళ్లు పట్టుకొచ్చింది జానకమ్మ. అత్త దగ్గరికి ఎప్పుడు వచ్చేద్దామా అని తొందరపడుతోందమ్మా, నవ్వుతూ చెల్లెల వైపు చూశాడు. గోవిందరావు వైపు చురుగ్గా చూసి జవాబేమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆవేళ కొట్టినందుకే అలా చూసిందని అర్థం చేసుకున్న గోవిందరావు మనసు కలుక్కుమంది. అత్త దగ్గరక బావ దగ్గరక ఆ తొందర, కాఫీ పట్టుకొచ్చిన వాసవి అంది. ఎవరి దగ్గరకో నీకే తెలియాలి మరి,
దానిలాగే ఉన్నావు నువ్వును అంటూ మేనకోడల్ని హాస్యం చేశాడు. అంత అదృష్టం నాకెక్కడిది మావయ్య, రెడీమేడ్ బావ లేరు కదా. మేనమామకు ఒక చురక అంటించి మరీ లోపలికెళ్ళింది వాసవి. అమ్మో గడుసుదే, సరే గాని బావ, మరేమిటి విశేషాలు? ఇన్నాళ్ళు ఉద్యోగం రాని అని అడ్డు పెట్టారు, ఇహ ఆ అడ్డు కూడా తీరిపోయింది అన్నట్టుగా ఈ మాఘమాసంలో జరిపించేస్తే బాగుంటుంది. మీ ఉద్దేశం ఏదో తెలియజేస్తే నేను అన్నీ సర్దుకోవాలి కదా, ఆడపిల్ల వాళ్ళం. అయితే ఇటు నుండి ఇటే వెళ్ళిపోతావేంటో, ఇంట్లోకి నడు, తర్వాత మాట్లాడుకున్నానులే. ఇహ తప్పుతుందా, అయినా వాడుకో కార్డు ముక్క రాయాలి కదా అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయేసరికి తను లోపలికి నడిచాడు వెంకట్రావు. ఏంటమ్మా జానకమ్మ అన్న అన్నయ్య మాటలకి, నాకేం తెలియదు అన్నయ్య, చేసుకునేది వాడు, చేసేది ఆయన అనేసింది. మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే వాడికి అభ్యంతరం లేదు, కానీ అయినా ఒకసారి వాడి అభిప్రాయం తెలుసుకుంటే మంచిది కదా. నేను వ్రాసి కనుక్కొని నీకు ఉత్తరం రాస్తాను అని భోజనాల దగ్గర చెప్పేశాడు గోవిందరావు. నాన్న నేను మావయ్యతో అక్క దగ్గరికి వెళ్తాను అంది వాసవి. అవునోయ్, అలా త్రోవే కదూ, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది పంపమని, కొంచెం దిగబెట్టి అలా రాదని చూసి వెళ్ళిపో అన్నాడు. అలాగే తయారవ్వవే మరి అనేసరికి ఉత్సాహంగా బట్టలు సర్దుకొని బయలుదేరింది వాసవి. అప్పటికప్పుడు ఇన్ని మినపసున్నండలు చేసి ఇచ్చింది జానకమ్మ. పెళ్ళయ్యాక అదే వెళ్ళడం, అందుకని కొంచెం బెరుగ్గా ఉన్న బాబుగాడి కోసం బయలుదేరిపోయింది. రిక్షా దిగి మొహమాటంగా వచ్చిన వాళ్ళని రాధ మామగారు ముందు పలకరించారు. కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తున్న గంటకి రాధ చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు చాటునే మామయ్యను పలకరించి చెల్లెల్ని లోపలికి తీసుకెళ్ళింది. అత్తగారు కాఫీ పెట్టమని ఆర్డర్ ఇచ్చాక కాఫీ కలిపి తీసుకెళ్లేసరికి, నేను వస్తానండి, వెంటనే బస్సు ఉంది మా ఊరికి, అదిగో దాన్ని దిగబెట్టి అలా రాధను చూసిపోదామని వచ్చాను అంటూ పంచ పట్టుకొని నిలబడ్డాడు. ఉండకూడదండి, భోంచేసి వెళ్దురు గాని. ఉండమనమ్మా మీ మామయ్యని అన్నారు కోడలను ఉద్దేశించి. అబ్బే పర్వాలేదండి అంటూ కాఫీ తాగి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. లోపలికొచ్చిన వాసవి కాఫీ తాగి బామును ఎత్తుకొని కూర్చుంది బిడియంగా. ఏవమ్మోయ్, ఎన్నాళ్లకి తీరికయిందన్నమాట పిల్లాడిని చూడ్డానికి. ఊరి దగ్గరే కదా రావాలనుంటే ఎవరొద్దన్నారు? ఏడాదికోసారి చూడ్డానికి వస్తే మీ అప్పని పట్టలేం. నాలుగు విధాలా చూసే కన్నవారైతే భూమి మీదే నిలబడదు మా కోడలు, దిప్పుతూ ఈసడింపుగా అంది పార్వతమ్మ. బిక్క చచ్చిపోయి అక్క వంక వేళగా చూసింది వాసవి. కళ్ళతోనే ఊరడించింది రాధ. వంటింట్లో ఒక్కరితే సతమతమైపోతున్న రాధను చూస్తుంటే ప్రాణం ఉసూరం అనిపించింది. సహాయం చేద్దామనుకుంటే ఏమనుకుంటారోనని భయం. నువ్వు బాబుని తీసుకో, మేడ మీద కూర్చోవే, వంట కాగానే పిలుస్తాను. పొగతో ఎర్రబారిన కళ్ళతో ఏడవలేని నవ్వు నవ్వుతూ అంది రాధ. అక్కను మారు జాలిగా చూసి బాబుని తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయింది. భోజనానికి పిలిస్తే వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ రాత్రి 11 గంటలకు పనంతా ముగించుకొని మేడ మీదకి రాధ వచ్చేసరికి వాసవి ఒక నిద్ర తీసి లేచింది. ఓ పని మనిషిని పెట్టుకోకూడదే, అంత డబ్బుంది కదా, పోనీ బావగారు అన్నా చెప్పరా జాలిగా అంది వాసవి. మా మామగారికి ఊరంత అనుమానం, పని మనుషులు వాళ్ళు ఉంటే ఆయనకి ఏదో విషప్రయోగం చేస్తారని. ఇహ మా బావగారు ఆ మాట అంటే ఇంకేమైనా ఉందా, పెళ్ళం అలసిపోతుందని వెనకేసుకొస్తున్నాడు అని ఇద్దరు మీద పడిపోతారు అంది నెట్టూరుస్తూ. సరే నా గొడవకేం కానీ అమ్మ నాన్న బాగున్నారా, నాన్న స్కూల్కి వెళ్తున్నారా, అన్నయ్య దగ్గర ఉండి ఉత్తరం వచ్చిందా, జీతం అందిందా, ఎంత సంపాదిస్తున్నాడు ఏమిటి, ఒకదాని మీద ఒకటి అడిగేస్తున్న రాధను చూస్తుంటే నవ్వొచ్చింది. అమ్మ నాన్న బాగున్నారు, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, జీతం సంగతి ఏమీ వ్రాయలేదు, సరేనా అంది నవ్వుతూ. అంతలో మధుమూర్తి వస్తే భోజనం పెట్టడానికి వెళ్ళింది రాధ. అక్క బావ రోజు ఇంతేనా అంది తిరిగి వచ్చిన రాధన్. ఆ ఇంతే, అదేమిటోనే నా కర్మ, ఎంత చెప్పినా వినరు, ఆ క్లబ్బుకు వెళ్ళిపోతారు. ఆ ఒక్కటే తప్ప మిగతావన్నీ బాగుంటాయి. నాకేదైనా ఇంత బాధ కలిగితే సహించలేరు, కానీ ఈ బాధను మాత్రం తొలగించలేకపోతున్నాను చెప్పి చెప్పి బాధ పడి పడి విసుగొచ్చి ఊరుకున్నాను. మిగతా విషయాల్లో బాగానే ఉంటారు, లేకపోతే వాళ్ల మధ్య ఉండగలనా, చెల్లెలతో చెప్పుకొని బరువు తీర్చుకుంది. పేపర్ పట్టుకుని వచ్చిన మధుమూర్తి వాసవిని పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వాసవి గోపాలం విషయమంతా చెప్పింది. అది విని రాధ ఆశ్చర్యపోయింది. అన్నయ్య అలా చేశాడేమంటే, చీచి, చదువుకున్న వాడికి చదువులేని వాడికి తేడా ఏంటి,
అయినా వాడికి అలాంటి గుణం ఉందిలే. చిన్నప్పటి నుంచి గోపాలం గురించి చెప్పుకున్నారు ఇద్దరు. మామయ్య ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? పెళ్లి గురించి అయి ఉంటుంది. ఉద్యోగాలు రాకముందే ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవాడు. ఇప్పుడు ఊరుకుంటాడా? వెంటనే అందుకొని పూర్తి చేసింది రాధ. ఏమిటో అమ్మ పిచ్చిగానే చిన్నప్పటి నుంచి అదో రకం మనిషిది. వాళ్ల నాన్నకన్నా పిసిని కొట్టుది. ఎవరిని అంటదు, ముట్టదు. మేనకోడలైతే చూస్తుందని ఏదో అమ్మ పిచ్చి అంది వాసవి. ఎవరైతే మాత్రం చూస్తారులేదు. మన బంగారం మంచిదైతే కదా, ఎవరి కర్మ ఎలాగుందో. నాన్న పరిస్థితి కూడా అంతే బాగాలేదు. ఉన్నదంతా ఇప్పుడే ఒకటికి ఒకటి అమ్ముకుంటే ఈ కొడుకులు చూస్తారేంటి? ఇంకా నీ పెళ్ళుందా? ఆఖరికి వాళ్ళ గతే ఏం పడుతుందో. ఆయన మంచితనమే వాళ్ళని కాపాడాలి, నిట్టూర్చింది రాధ. మరో 4 రోజులుండి బయలుదేరింది వాసవి. ఎవరు చూడకుండా చెల్లెల చేతిలో 25 రూపాయలు పెట్టి రాకరాక వచ్చావు. ఓ జాకెట్ ముక్కైనా కొని పెట్టలేకపోయాను ధైర్యంగా. ఇంట్లో సంగతి నీకు తెలుసు కదా, ఏదన్నా కొనుక్కో అంది బాధగా. ఛా, అదేమిటే, నేనేం పరాయిదాన్నా, ఇవన్నీ ఎందుకు అంది తను కళ్ళు తుడుచుకుంటూ. పండగ వస్తోంది కదా, ఉత్తరం రాసేయకుండా నాన్నని రమ్మని చెప్పు పిలుపుకి. ఉత్తరం రాస్తే పంపరేమో అంది రహస్యంగా రాధ. అలాగే అంటూ తలూపి బండెక్కింది వాసవి. ఇంటికి రాగానే అక్క చెప్పిన వార్త అందించిన తన బాధ్యత తీరిపోయింది అనుకుంది వాసవి. పండగ వస్తే బెంగలా ఉంది. ఆ పిల్ల వస్తే తల్లి ముగ్గురికి బట్టలు పెట్టుకొచ్చేసరికి అయిపోతుంది. వీడు చూస్తే ఒక్క కానీ కూడా పంపడం లేదు. ఆ చిన్నవాళ్ళిద్దరు చదువుల్లో ఉన్నారు. ఈ పండగలు ఎలా వెళుతుందో ఏమిటో. ఈ ఏడు అమ్ముకోవడానికి ధాన్యమైనా లేవు. భర్త దగ్గర వెళ్ళగక్కింది తన బాధ అంతా. నువ్వు పైకన్నావు, నేను అనలేదు, అంతే తేడా. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. పండగ ఆగిపోదు కదా, ఊరడింపుగా అన్నాడు గోవిందర. గోపాలం పెళ్లి మాఘమాసంలో చేయడానికి నిశ్చయించారు. అందుకని పండక్కి పంపమని అల్లుడికి ఉత్తరం రాశాడు వెంకట్రావు. సెలవులు ఇవ్వగానే రామకృష్ణ, మురళి, గోపాలం ఒక్కసారే వచ్చారు. ఇల్లంతా కళకళలాడింది. భోగి రేపనగా రాధ, మధు దిగబడ్డారు. బాబిగాడు రావడంతో ఇల్లంతా సందడితో నిండిపోయింది. ఆ రోజే గోపాలం మామగారింటికి బయలుదేరాడు. అందరి పనులు, అన్ని పనులు, అందరి నోట్లోనూ వాసవే. అందరూ అన్నాల్లోకి మురళి అంటే ప్రత్యేకమైన అభిమానం వాసవికి. ఒకరికి కష్టం కలిగించని అతని మాట తీరు, సౌమ్యత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఊహ తెలిసింది దగ్గర నుండి. చిన్నవాళ్ళైనా మురళి, వాసవి ఊహలు ఒక్కలాగే ఉండేవి. చెరువు గట్టుకి అందరూ ఆడుకునేందుకు వెళ్తే తను మాత్రం సూర్యాస్తమయ అందాలు ఆస్వాదిస్తూ చిన్న చెల్లెలకి అందులోనూ అందం చెప్పేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండడాన్ని కూడా వాసవి, మురళి అంటే అభిమానం జాస్తి. ఈ ఏడాదే ఇద్దరు విడిపోయారు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళి ఇదే రావడం. తన ముందే చిన్న నిక్కర్లు వేసుకుని ప్రతీదీ నిర్మలంగా తరిచి తరిచి చూసే ఆ పెద్ద అమాయకమైన కళ్ళు పెట్టుకుని తిరిగే మురళి ఎంత పెద్దవాడైపోయాడో అని అనిపించేది. రామకృష్ణతో సమానంగా ఎదిగిపోయి పైజమాల్లో తిరుగుతూ ఉంటే వాసవికి ఎంతో సరదా వేసింది. మనిషి మారినా ఆ ఊహలు, భావాలు, ఆ మొహంలో అమాయకత్వం ఏమాత్రం చెదిరిపోలేదు. అప్పుడే వాడు పెద్దవాడైపోయాడు. పెద్దాడు లేకుండా ఏ పండగ జరగలేదు. భోజనాల దగ్గర అందరూ సరదాగా కూర్చుంటే ఉండబట్టలేని జానకమ్మ బాధగా అంది, మా నల్లుడు మన ఇంటికి రాలేదేంటమ్మా? మరి పెళ్లి కుదిరింది, వెళ్ళాడు. కొడుకులు, అల్లుళ్ళు నీ దగ్గరే ఉండిపోవాలా? నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. అది జరిగే నిజమైనా ఎందుకో గోవిందరావు మనసు చివుక్కుమనిపించింది. ఏమిటో అందరూ అంటారు కూతురైతే పరాయిదైపోతుందని, కొడుకులు కొరుగు పెడతారని. అల్లుళ్ళే తనవాళ్ళు, కొడుకుల్నే పరాయి వాళ్ళకు అప్పగించేసినట్లు కదా మనసులోనే అనుకున్నాడు. రామకృష్ణ ఏవో కాలేజీ సంగతులు చెప్పడంతో మాటలు సందడిలో పడిపోయారు. భోజనాలు అయ్యాక పేకాట కూర్చున్నారు అందరూ. నేను అలా వెళ్ళొస్తాను అంటూ మురళి వెళ్ళిపోబోయాడు. రాధ, రామకృష్ణ ఓ పార్టీ, వాసవి, మధు ఓ పార్టీగా కూర్చున్నారు. రత్తాలు సహాయంతో మిగతా పనులు పూర్తి చేసుకుని సాయంత్రం వేడివేడి బోండాలతో కాఫీ తయారు చేసి పంపించింది జానకమ్మ. ఇలా ఇంటి నిండా అందరూ కళ్ళకళ్ళు ఆడుతూ ఉంటే ఎంత పనైనా సునాయాసంగా చేసేస్తుంది. పిలవకపోయింటే, అమ్మా నేను వచ్చి సాయం చేసేదాన్ని కదూ అంది కాఫీ టిఫిన్ అందుకుంటూనే. వాసవి, పోనీలే, ఈ 2 రోజులే కదా, నీకు సందడి, పర్వాలేదు అంటూ వెళ్ళిపోయింది.
అక్కడైతే బెదురుతూ మాట్లాడే మధుమూర్తి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా కులాసాగా నవ్వుతూ చెలోక్తులు విసురుతూ ఉంటే రాధకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కను భావన అలా చూస్తుంటే ఎంతో ఇష్టం వాసవికి. సంజవేళ అవుతుండగా లేచి మొహాలు కడుక్కొని కొత్త బట్టలు వేసుకొని అలా రామ మందిరం వైపు వెళ్ళారు అందరూ. గోపాలం పండగ రేపనగా వెళ్ళాడు మేనమామ గారింటికి. దారి పొడుగున రాజ్యం ఊహలే, ఎలా ఉందో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చూశాడు. రాధ పెళ్లికి రాలేదు, ఫోటో ఉందిగా బాగానే ఉంటుంది, ఉండాలి మరి అని అనుకుంటూ రిక్షా దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన గోపాలానికి కాఫీ పొడుని రంగు పట్టు చీరలో పచ్చగా బొద్దుగా పొడుగ్గా ఉన్న అమ్మాయి చామంతి పూలు కుట్టిన బారెడు జడతో ఎదురైంది. ఆ అమ్మాయే రాజ్యమని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. మెరుపులా మెరిసి మాయమైపోయింది రాజ్యం. అబ్బా, అలా తినేసేటట్టు చూస్తాడేంటి బావా? ఆ ఉన్న 4 రోజుల్లో ఎన్నిసార్లు అనుకుంది రాజ్యం. అవకాశం ఇవ్వలేదు కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువే అనుకున్నట్లు చేసేవాడు గోపాలం. మామయ్య ఇచ్చిన కట్నం పట్టుకుని అటు నుండి అటే వెళ్ళిపోయాడు కాలేజీ తెరుస్తారని. తండ్రికి మాట మాత్రంగా ఒక్క ఉత్తరం రాసి పడేశాడు. పండగ అయిన మర్నాడే రాధామధు వెళ్ళిపోయాడు. రామకృష్ణ మురళి కూడా ప్రయాణంలో ఉన్నారు. సూట్ కేసు సర్దుతుండగా అడుగున కాగితాలు కనిపించాయి. అవన్నీ మురళి వ్రాసిన భావగీతాలు. వాసవి మనసు సంతోషంగా గంతులేసింది. అదేమిటో, చిన్నప్పటి నుంచి పెద్ద చదువు లేకపోయినా కవిత్వం అంటే ప్రాణం. ఎక్కడ ఏది కనిపిస్తే అది చదివి అర్థం చేసుకోవడం తప్ప మనసులో రేగిన భావాలను కాగితం మీద పెట్టగలిగే నేర్పు లేనందుకు ఎప్పుడూ బాధపడుతుంది వాసవి. అలాంటిది తన చిన్ననయ్య కవిత్వం రాస్తుంటాడంటే పొంగిపోదు మరి. మురళి, నీ సంగతి తెలిసిందిలే అంది అప్పుడే బయట నుండి వస్తున్న మురళితో. ఏంటి తెలిసింది? ఓ అదా అని చేతిలో కాగితాల వంక చూస్తూ, అంత తేలిగ్గా అనేస్తావే, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా? నాకెప్పుడు చెప్పలేదే. ఆపవే తల్లి, ఏమని చెప్పాలి ఇంతటి గొప్ప? పోనీలే, అవి వదిలేస్తాను, చదువుకుందు కానీ తీరిగ్గా. భోజనం చేద్దాం రారాదు? అబ్బా ఉండదు, ఎప్పటికొకటి చదవని. ఈలోగా కృష్ణన్నయ్య వచ్చేస్తాడు, అందరం కలిసి కూర్చుందాం అంది పేజీలు తిరగవేస్తూ. నిరీక్షణ. శారద రాత్రిలో కోమల గాత్రంతో నీకోసం ఈ కోమలి ఆలపించిన మధురగానం నీ చెవి సోకలేదా శ్యామసుందర? యమునా నది సైకతాల్లో నీ పద పల్లవముల సవ్వడి కోసం ఎదను తెరిచే నే వెదుకుతుండగా దోబూచులాడేవా యదునందన? బృందావనిలో పొద పొదలో నా ఎదను నింపి పారిజాత పత్రాలే నా కన్నులై నీ వంశీ పలవరింత కోసం తనువంతా చెవులై నే వెదుకుచుండగా నన్ను దాటిపోయావా బృందావన సంచారి? ఏకాంతంగా నేను ఎదురుచూసే స్థలాల్లో నీకోసం నీ పాదాల మ్రోల ఒకింత చోటు చేసుకుని వెతికి వెతికి వేసారిన నా ప్రాణాలు కొడిగట్టక ముందే నన్ను పాలింపరావోయి మాధవ. నిరీక్షణ అన్న గేయం చదివి అలాగే మైమర్పుగా ఉండిపోయింది. అన్నయ్య, నువ్వే నా రాధవు, ఏదో లోకంలో ఉన్నట్టు రహస్యంగా అడుగుతున్న వాసవిని చూసి ఆశ్చర్యపోయాడు. అదేమిటే, దానికే అంత అలా అయిపోతున్నాం? మా కాలేజీ అమ్మాయిలు అలాగే అయిపోయారులే దీనికి ట్యూన్ చేసి పాడితే. ఏంటి, నువ్వే పాడావా? నాకు ఒకసారి వినిపించవా? అలాగేలే, రాత్రి భోజనాలు అయ్యాక వినిపిస్తాలే. ఏంటే మీ ఇద్దరు మంతనాలు? ఇదిగో వాడేవో కవిత్వాలు రాస్తాడని అమ్మ చేసిన వాడికే ఎక్కువే కట్టావంటే జడ కత్తిరిచ్చేస్తాను, జాగ్రత్త. ఆ ఉన్నది లేకుండా అయిపోతుంది, నాకు అసలు ఆకలి ఎక్కువ అంటూ రామకృష్ణ వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చింది వాసవి. మురళి, ఇంకేమైనా కొత్తవి రాస్తే పంపించు, మరీ మరీ చెప్పింది రోడ్డు దాటే వరకు. మాఘమాసం వచ్చింది, పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. 1 వారం రోజులు ముందుగా రాధ పిల్లవాడిని తీసుకొని వచ్చింది. వాకిట్లో చిన్న పందిరి వేయించి కొబ్బరి కొమ్మలు మామిడి తోరణాలు కట్టిస్తున్నారు గోవిందరావు మాస్టారు. పోలయ్య, అప్పన్న, రాములు పనిచేస్తున్నారు సంతోషంతో. అంతలోనే గోపాలం, మురళి, రాము, కృష్ణ ఒక్కసారే వచ్చారు. సాయంత్రాలు కావడంతో పని ఆపేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. గోవిందరావు కొడుకులతో సహా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన గోపాలం పెళ్లికలతో నెగనెగ నాడుతూ కనిపించాడు జానకమ్మ కళ్లకు. చీ పాపిష్టి కళ్ళు అనుకుంటూ మెటికలు విరుచుకుంది. అల్లుడు ఆ రాత్రికో రేపో రావాలి అంటూ కూతురి మొహంలోకి చూశాడు గోవిందరావు.
అవునన్నట్టు తలూపింది రాధ. భోజనాలు ముగించి అలసటగా ఎవరికి వాళ్ళు నడుములు వాల్చారు. రాత్రి 12 గంటల వరకు అవి ఇవి సర్దుతూనే ఉంది జానకమ్మ. రాబోయే కోడల్ని ఊహించుకుంటూ ఉదయం 9 గంటలకల్లా గోపాలాన్ని పెళ్లి కొడుకుని చేశారు. వచ్చిన పేరంటాళ్ళు తాంబూలాలు ఇచ్చి పంపించేశారు. ఊళ్ళో ఇంకా చెప్పవలసిన వాళ్లకు చెప్పి పెళ్లికి బయలుదేరడానికి ఊళ్ళోకి వెళ్ళిపోయారు రామకృష్ణ. మురళి ఇంట్లో చేరవేయవలసిన సామాగ్రి తెచ్చి పడేసి అలా పొలం వైపు షికారుకి వెళ్ళాడు. అంత హడావిడిలోనూ ఇంకేం రాయలేదా ఈ మధ్య అని అడిగింది మురళిని. ఇప్పటికేమీ లేదు లేదు, నాన్న చూస్తే దెబ్బలాడతారు అన్నాడు ఇబ్బందిగా మొహం పెట్టి. ఇప్పుడు పని మానేసి చదువులే, సాయంత్రం ట్రైన్లో ఏం తోచదు కదా, అప్పుడు చదువుకుంటాను కానీ అవెక్కడున్నాయో పడేద్దు, బ్రతిమలాడుతూ అడిగింది వాసవి. ఎక్కువేం రాయలేదు అయినా తొందరలో ఏం తెలియదే, ఒకటో రెండో ఉంటా ఇస్తాలే అంటూ సూట్ కేస్ తెరిచి అడుగున ఉన్న 2 కాగితాలు ఇచ్చాడు. ఇవిగో ఈ మనిషి అన్నది చదివే, నీ అభిప్రాయం చెప్పు, దేనికన్నా పంపిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే అంటూ ఆ 2 పర్సులో దాచుకుంది. తల్లి పిలవడంతో లోపలికెళ్ళింది. ఆ సాయంత్రం బండికే బయలుదేరారు. మగవాళ్ళంతా స్టేషన్కి నడిచి వెళ్ళారు. సామాను పెళ్లి కొడుకు పోలాయ్ బండిలో, కరణం గారి బండిలో ఆడవాళ్ళు, కరణం గారి భార్య రత్తాలు, ఇంకా 2-3 దగ్గర వాళ్ళు బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్లలో గడ్డన్న చిన్న కోడలు నీలవేణి కూడా ఉంది. ఆ అమ్మాయి ససేమెరా బయలుదేరనంది. పెద్ద కోడలికి వీలు కాకపోవడంతో తగిన కారణం లేకపోవడం వలన తప్పనిసరైంది. ఇదేదో పెద్ద శిక్షలాగా ఉంది నీలవేణికి. చదువు సంస్కారం లేని ఆ పల్లెటూరి అమాయకమైన మనసులో రేగే భావాలకి భాష లేదు. ఆ మూగ వేదనకి మందు లేదు. గోపాలం బాబు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నా మటుకు నేనున్నదాన్ని నన్ను చూసి చూసి రేకెత్తిచ్చావు, మా లక్ష్మి పెళ్లిలో నన్ను పూసుకుని తిరిగి ఏదేదో అన్నావు, నా మొగుడికి అన్యాయం చేయొద్దు అంటే పర్వాలేదన్నావు, చదువుకున్నోళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళంటే నాకున్న పిచ్చే నన్ను నోరెత్తకుండా చేసింది, నువ్వు ఏ ముహూర్తాన నాలో కోరికలు రేపావో ఆనాటి నుండి నా మొగుడు నేడే నాకు నచ్చడం లేదు, నీ చేతుల్లో నలిగిన ఈ శరీరం మా ఆయన మోటు పనులకి తాళలేకపోతోంది, నాలో ఇన్ని బాధలు రేపి నీ మటుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఇక నా అవసరం ఉండదు, నేను నీకు అక్కర్లేదు, నేను నిన్ను మర్చిపోలేను, నా బాధ ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలియదు, నా నోరు కట్టేశావు, ఇలాగే మనోవ్యాధిని పెట్టుకుని చచ్చిపోతే బాగుండు, కనీసం అలాగైనా నా కోసం కోరుకో, నీకు జ్ఞాపకం ఎక్కడుంటుందిలే, నేనే మొక్కుతా మా ఊరి ముత్యాలమ్మకి, పాపం అమాయకుడు మా ఆయన, అతన్ని నమ్మించి నీ ఎంటబడినందుకు నాకు ఈ శిక్ష కావాల్సిందే. అలాగున్నావే నీలవేణి అన్న వాసవి మాటలతో ఉలిక్కిపడింది నీలవేణి ఆలోచనల నుంచి. ఏం లేదండి అంటూ ఒక వెర్రినవ్వు నవ్వుతున్న నీలవేణి కళ్ళలో ఆమె మనసు చదవగలిగిన వాసవి నెట్టూర్పు నడుచుకుంది. ఈ అమ్మాయి మూగవేదన అన్నయ్య జీవితానికి ఒక శాపం కాబోదు కదా అనిపించింది వాసవికి. కంపార్ట్మెంట్లో స్థలం చూసుకొని సర్దుకొని కూర్చున్నాక మురళి ఇచ్చిన కాగితాలు తీసి చదవడం మొదలుపెట్టింది. అంతా ఎవరి గొడవల్లో వారున్నారు. బాబిగాడు వచ్చిరాని మాటలతో ఏదో విసిగిస్తున్నాడు. మురళి తనను దాటుకుపోతున్న ప్రకృతిలో లీనమైపోయాడు. మనిషి అనే కవిత. మనిషి మనిషి నీలో ఏముంది అని ఎవరైనా అడిగితే, నాలో గుండమండే భావాలు ఉన్నాయి, అవి బయటపెట్టలేని దరిద్రం ఉంది, ఆకలి మంటలు, కాముకి కోరికలు, అన్యాయాలు, అక్రమాలు, తిని బ్రతికే పెద్ద మనుషులు, గుండెల సవ్వడలు, ఆహుతి అయిపోతున్న అమాయకుల ఆక్రందనలు, అన్నీ బయటపెట్టాలనే తపనుంది. కానీ నేను మామూలు మనిషిని, కాగితం మీద కలం పెట్టలేని నిర్భాగ్యుణ్ణి, మండే కడుపులతో ఆవేశమే ఆహారంగా పనికి రానితనమే రక్త మాంసాలుగా జీవిస్తున్న అతి మామూలు మనిషిని, నీకెందుకు నా గొడవ అంటాను. అది పూర్తి చేసిన వాసవి మొహం ఎర్రగా కందిపోయింది. ఉద్రేకంతో ఎంత చక్కని నిజం అని అనుకుంది. ఉన్న దాంట్లో వైభవంగా జరిపించాడు పెళ్లి వెంకట్రావు. మామయ్య దానికంటే ఎవ్వరూ అడగరు, నాకన్నా లాంఛనాలు ఇవ్వకపోతే నేనెలా వెళ్తాను అని అడిగేసింది రాధ. పైవాళ్లవేమిటే అంటూ నవ్వుతూ తేల్చేయబోయాడు వాసవి. రామకృష్ణ ఊరుకోలేదు, దాంతో తప్పనిసరై 200 పెట్టాడు చేతిలో.
లాంఛనం ప్రకారం అన్నీ జరిగిపోయాయి. ఒక్కసారి అటు ఇటు తిరిగేసరికి గోపాలం సెలవులు అయిపోయాయి. వెంటనే మంచి ముహూర్తం ఉండడం వల్ల కొత్త కాపురం కూడా పెట్టేశారు. కోడలితో తను వెళ్ళింది జానకమ్మ బెజవాడ. రాధ వెళ్ళిపోయింది. ఇంట్లో వాసవి తండ్రి ఉన్నారు. అంతా అయిపోయింది. పందిరి మీద వేసిన కొబ్బరాకులు ఎండిపోయాయి. పందిరి కింద కూర్చుని ఖాళీలలో నుండి ఆకాశం వంక చూస్తూ ఈజీ చైర్లో కూర్చున్నాడు గోవిందరావు. స్కూల్ నుంచి వచ్చాక అయిపోయింది. పెద్దవాడి బాధ్యత వదిలిపోయింది. మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా మిగిలిన వాళ్ళ బాధ్యత, ఆ మాస్టారు ఎలా తీరుస్తారు, ఆ పెద్ద కొడుకు తండ్రికి ఏమన్నా సహాయం చేస్తాడా, చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. కనీసం 20 లైకులైనా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.